హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చెన్నల్ లాజిక్స్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి ఏవైతే రీసెంట్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వచ్చాయో 2024 అలానే 2023లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సికి సంబంధించి, రైల్వేకి సంబంధించి, బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి, అలానే డిఫెన్స్, సీసాట్, ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియోలో నేను క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇంకా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ క్వశ్చన్, 6,360కి విక్రయించబడితే దాని లాభ శాతం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? సో మనకేం కావాలంటే ప్రాఫిట్ ఎంత అనేది మనకు కావాలి. ఓకేనా? ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే లైవ్లో ఉన్నారో మీరందరూ కూడా కమెంట్ చేయాలి. ఇది ఒక సింపుల్ క్వశ్చన్, జస్ట్ ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని క్యాలిక్యులేషన్ చేసి సరిపోద్ది. ఒకసారి చూడండి, అతను ఏం చేశాడంటే ఫస్ట్ దీన్ని ఎంత పెట్టుకున్నాడంటే 4,800 పెట్టుకున్నాడు. దాని రిపేర్ కోసం ఒక 500 రూపీస్ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాడు. అంటే మొత్తం అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 4,800 ప్లస్ ఇంకొక 500 రూపీస్ ఏమో దాని రిపేర్ కోసం, అంటే మొత్తంగా ఎంత అంటే 5,300 రూపీస్. అర్థమైందా? 5,300 రూపీస్. 5,300 రూపాయలు ఖర్చు పెట్టి అమ్మాడు. ఎంతకి అమ్మాడు? 6,360 రూపాయలు, 6,360కి అమ్మాడు. మరి ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్సే కదా మనకి ప్రాఫిట్. అవునా కదా? 5,300 ఖర్చు పెట్టాడు, అమ్మేటప్పుడు 6,360కి అమ్మాడు. మరి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే కదా ప్రాఫిట్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత చెప్పండి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1060. డిఫరెన్స్ ఎంత అంటే 1060, ఎందుకంటే ఇది 6,360, ఇది 5,300. మరి డిఫరెన్స్ ఎంత అంటే 1060 కదా. అంటే అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1060 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ క్వశ్చన్ ప్రాఫిట్ రూపీస్లో అడగలేదు, ప్రాఫిట్ పర్సెంటేజ్లో అడుగుతున్నారు క్వశ్చన్. అవునా కదా? మరి 1060 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఎంత ఇన్వెస్ట్మెంట్ మీద, అంటే పెట్టుబడి ఎంత? ఇక్కడ పెట్టుబడి ఎంత అంటే 5,300. అవునా కదా? పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. అవునా? జస్ట్ సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, 0000 క్యాన్సిల్ అయిపోయినాయి. అవునా కదా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక 1060 53లో ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి? ఇది ఎన్ని టైమ్స్ పోయింది? జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది 20 టైమ్స్. అవునా కదా? 20 టైమ్స్. ఓకే, సో ఆన్సర్ ఏమవ్వాలి దీనికి? 20% అవ్వాలి ఆన్సర్. 20%. అవునా కదా? ఎస్ ఆర్ నో. సో దీనికి ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 0.2. సిరాజ్ ఎయిన్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 32% ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఫైండ్ అప్రాక్సిమేట్ యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. అంటే యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటున్నారు? సిరాజ్ అమ్మకం ధరపై 32% లాభం పొందుతాడు, వాస్తవ లాభం సుమారు ఎంత శాతం అని అడుగుతారు. ఇది ఎస్ఎస్సి జీడీ 2024లో వచ్చిన క్వశ్చన్ అన్నమాట. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే సెల్లింగ్ ప్రైస్ మీద 32% ప్రాఫిట్ వచ్చింది, మరి యాక్చువల్ ప్రాఫిట్ ఎంత అంటున్నారు. మనందరికీ తెలిసిందే ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయము. అవునా కదా? అందుకని జాగ్రత్తగా గమనించండి, 32% ప్రాఫిట్ దేని మీద? సెల్లింగ్ ప్రైస్ మీద. మరి 32% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 32% అంటే 32/100. అవునా కదా? మరి 32/100 అన్నప్పుడు 4 టేబుల్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పని చెప్పండి? 8 టైమ్స్. 4 టేబుల్ ఇక్కడ 25 టైమ్స్. అవునా కదా? అంటే 32% అంటే ఫ్రాక్షన్లో 8/25. అవునా కదా? 32% అంటే ఫ్రాక్షన్లో 8/25. మరి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 32% ప్రాఫిట్ వచ్చింది సెల్లింగ్ ప్రైస్ మీద అని చెప్పారు. మరి అందుకనే సెల్లింగ్ ప్రైస్ మీద 32% ప్రాఫిట్ కాబట్టి ఈ డినామినేటర్లో ఉన్న 25 ఇది ఏమిటి అంటే సెల్లింగ్ ప్రైస్, ఈ న్యూమరేటర్లో ఉన్న 8 ఇది ఏమిటి అంటే ప్రాఫిట్. అవునా కదా? ఎందుకంటే మనకి సెల్లింగ్ ప్రైస్ మీద 32% ప్రాఫిట్ వచ్చింది. అవునా కదా? అందుకనే సెల్లింగ్ ప్రైస్ ఏమో 25 పార్ట్స్, ప్రాఫిట్ ఏమో 8 పార్ట్స్. మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ పర్సెంటేజ్ని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటామంటే కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అవునా కదా? మరి కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ 25, కాస్ట్ ప్రాఫిట్ 8. మరి అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనం కాస్ట్ ప్రైస్ చెప్తుంటాం కదా. మరి ఈ రెండింటి మధ్య తేడా ఎంత చెప్పండి? ఈ రెండు మధ్య తేడా 25/8 డిఫరెన్స్ ఎంత అంటే 17. అవునా కదా? 25/8 డిఫరెన్స్ ఎంత అంటే 17. అంటే కాస్ట్ ప్రైస్
సిపి సిపి ఎంత అంటే 17, అవునా కదా? సిపి ఎంత? 17. కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే 17 పార్ట్స్. మరి 17 పార్ట్స్ కాస్ట్ ప్రైజ్, ప్రాఫిట్ ఎంత అంటే 8 పార్ట్స్. సో 8/17 × 100, దీన్ని మనం సింప్లిఫై చేస్తే చాలు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ ఇది 16 అయితే కనుక 8/16 అంటే 1/2 అంటే 50%, అంటే మన ఆన్సర్ 50% దగ్గరగా ఉండాలి, 50% కన్నా తక్కువ ఉండాలి. మరి ఇది 50% కన్నా ఎక్కువ ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా? ఇది 50%కి చాలా దూరంగా ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అయితే ఆన్సర్ 49 అవ్వాలి లేదా 47 అవ్వాలి, ఈ రెండింటిలో దేనికి ఆన్సర్ దగ్గరగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మనం దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, సింప్లిఫై చేస్తే అప్పుడు ఏమో చెప్పండి, 800/17 కదా, 800/17. అదే ఇప్పుడు ఒకవేళ 80/17 అయితే కనుక 17 ఇంటెన్స్ పోతుంది చెప్పండి, అప్రాక్సిమేట్గా మనకి ఇది క్యాలిక్యులేట్ చేస్తే 47 వస్తుంది కదా, అవునా కదా? సో అందుకనే 47% ఆన్సర్ అవుద్ది, ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఓకేనా? జస్ట్ ఇక్కడ క్వశ్చన్ అడిగింది, యాక్చువల్ ప్రాఫిట్ అడిగారు. మనం ఎప్పుడూ కూడా ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూస్తేనేమో ఇది సెల్లింగ్ ప్రైజు, ఇదేమో ప్రాఫిట్. మరి మనకి కాస్ట్ ప్రైస్ కావాలి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమో 25 పార్ట్స్, ప్రాఫిట్ ఏమో 8 పార్ట్స్. మరి అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది అంటే 17 పార్ట్స్ వస్తుంది. మరి 17 పార్ట్స్ కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ ఎంత అంటే 8 పార్ట్స్. సో ఆన్సర్ ఎంత అంటే 47%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఫటాఫట్ కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్సర్స్ కమెంట్ చేయాలి. క్లాస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ టేబుల్ ల్యాంప్ ఈజ్ 540. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 30%, దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్. ఇది ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్లో 2024లో జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఇది తెలుగులో చెప్తాను చూడండి, టేబుల్ ల్యాంప్ కొనుగోలు ధర మరియు అమ్మకపు ధర మధ్య వ్యత్యాసము 540 రూపాయలు, లాభం 30% అయితే అమ్మకపు ధర ఎంత అంటున్నారు. సో మనల్ని ఏమడుతున్నారంటే సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ 540 రూపీస్, ఈ 540 రూపీస్ ఏమిటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ ఏమిటి అంటే 540. మరి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ అంటే నథింగ్ బట్ ప్రాఫిటే కదా. అంటే ప్రాఫిట్ రూపీస్లో ఎంత అంటే 540 రూపీస్, ప్రాఫిట్ పర్సెంటేజ్లో ఎంత అంటే 30%. అప్పుడు నేనేమని చెప్పొచ్చు, 30% వాల్యూ ఎంత అంటే 540 రూపీస్ అని చెప్పొచ్చు కదా, అవునా కదా? ఎందుకంటే ప్రాఫిట్ అనేది పర్సెంటేజ్లో 30%, అదే ప్రాఫిట్ రూపీస్లో 540 రూపీస్. సో 30% 540 అయితే మనల్ని ఏమడుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు. మరి సెల్లింగ్ ప్రైస్ అంటే ఇక్కడ 30% ప్రాఫిట్ కాబట్టి 100+30 130% అవుద్ది సెల్లింగ్ ప్రైస్, అవునా కదా? 130%. మరి 130% వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలి. సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. 540 అనేది 30లో ఎన్ని టైమ్స్ పోతుంది మీరు గమనిస్తే కనుక ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇది 18 టైమ్స్ పోతుంది, అవునా కదా? ఇప్పుడు జస్ట్ దీన్ని మనం మల్టిప్లై చేస్తే 130 × 18 చేసామనుకోండి, అప్పుడు ఏమో చెప్పండి, లాస్ట్లో 0 రావాలి, తర్వాత 3 × 8 చేస్తే 24, లాస్ట్లో 4 రావాలి. అండ్ 0 తర్వాత 4 వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉంది, అదేమిటంటే 2340, అవునా కదా? సో మిగిలినవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. ఓకేనా? ఇది ఎస్ఎస్సి సిపిఓ ఈ క్వశ్చన్, ఎస్ఎస్సి సిపిఓ 2024లో వచ్చిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఇది ఒకసారి చూడండి, ఏ మర్చెంట్ బాట్ 2 వాచెస్ ఫర్ 9000 ఈచ్. హీ సోల్డ్ 1 వాచ్ అట్ ఎ లాస్ ఆఫ్ 10%. అట్ వాట్ ప్రైజ్ షుడ్ హీ సెల్ ద అదర్ వాచ్ టు ఎర్న్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 18% ఓవరాల్? తెలుగులో చదువుతున్నాను, ఒక వ్యాపారి 2 గడియారాలను ఒక్కొక్కటి 9000కి కొనుగోలు చేశాడు. అతను ఒక గడియారాన్ని 10% నష్టానికి విక్రయించాడు. మొత్తం 18% లాభం పొందడానికి అతను ఇతర వాచ్ని ఏ ధరకు విక్రయించాలి? ఇది క్వశ్చన్ అన్నమాట. ఒకసారి గమనించండి, ఇతను ఏం చేశాడు, 2 వాచ్లు ఒక్కొక్కటి 9000 పెట్టి కొన్నాడు. మరి ఒక్కొక్కటి 9000 పెట్టి కొన్నాడంటే మొత్తం మీద అతని పెట్టుబడి ఎంత అంటే 9000 9000, అలా 2 9000 కాబట్టి 18000 రూపాయలు అతని ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, అవునా కదా? ఈ 18000 రూపాయలు పెట్టుబడి అయితే అతను ఏం చేశాడు, ఒక వాచ్ని 10% లాస్ కమ్మేశాడు. 10% లాస్ కమ్మడం అంటే ఏంటి, 9000లో 10% లాస్ అంటే అతనికి ఇక్కడ 900 రూపాయలు నష్టం వచ్చింది. ఎందుకంటే 9000లో 10% లాస్ కమ్మాడు. 9000లో 10% అంటే 900 రూపీస్, అంటే 900 రూపాయలు లాస్ వచ్చింది.
ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు, అట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద అదర్ వాచ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18% ఓవరాల్. ఓవరాల్గా అతనికి ఏమవ్వాలి, 18% రావాలి. మరి ఓవరాల్గా 18% రావాలి అంటే ఒకసారి గమనించండి, అతని టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 18,000 రూపీస్. మరి టోటల్ ఇన్వెస్ట్మెంట్ 18,000 అయితే 18,000లో 18% ఎంత, 18,000లో 18% ఎంత చూడండి, 18,000లో 18%, ఎందుకంటే అతనికి 18% ఓవరాల్గా ప్రాఫిట్ రావాలి. అందుకనే 18% ఆఫ్ 18,000. ఇది క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేట్ చేస్తే ఏమో చెప్పండి. క్యాలిక్యులేట్ చేస్తే ఈ పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతే 18² 18 × 18 అంటే ఎంత, 324. పక్కన జీరో ఉంది అందుకని జీరో పెట్టండి. అంటే అతనికి ఓవరాల్గా అతనికి 18% ప్రాఫిట్ కావాలి అన్నారు కాబట్టి అతని ఇన్వెస్ట్మెంట్ 18,000 కాబట్టి 18,000లో 18% అంటే 3240 అవునా కదా. ఇప్పుడు ఇతను ఏం చేయాలి, ఇప్పుడు ఇతను ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా ఏదైతే అతనికి కావాల్సిన 18% ప్రాఫిట్ ఇది ప్లస్ మొదటి దాన్ని అమ్మినప్పుడు నష్టపోయిన 900 రూపాయలు ఈ రెండు కూడా కవర్ చేస్తూ అతను అమ్మాలి. మరి అప్పుడు ఈ రెండు కూడా కవర్ చేయాలి కాబట్టి యాడ్ చేయండి, 900 + 3240 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి, 4140 వస్తుంది అవునా. అంటే ఈ నెక్స్ట్ వాచ్ని ఏం చేయాలి అంటే 9,000 రూపీస్కి అమ్ముకోకుండా 9,000 ప్లస్ ఇది 9,000 ప్లస్ 4140 అంటే మొత్తం మీద అతను ఏం చేయాలి, 13140 కమ్మాలి. అర్థమైందా, అతను సెకండ్ వాచ్ని ఎంత కమ్మాలంటే 13140. ఒకసారి గమనించండి, ఇది కేవలం మీకు అర్థమవడం కోసం మాత్రమే నీట్గా స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. జస్ట్ ఈ క్యాలిక్యులేషన్ని పెన్ను పేపర్ లేకుండా నోట్తో చేసే క్యాలిక్యులేషన్, బట్ మీకు అర్థమవడం కోసం మాత్రం ఇదంతా నేను చూపించాను. అర్థమైందా, ఎందుకంటే అతను పెట్టిన పెట్టుబడి ఒక్కొక్క దానికి 9,000 రూపాయలు, 2 కాబట్టి 18,000 రూపాయలు. ఈ 18,000 రూపాయల మీద అతను ఏమంటాడంటే 18% ప్రాఫిట్ కావాలి నాకు మొత్తం మీద అంటున్నాడు. మరి 18,000 మీద 18% ప్రాఫిట్ అంటే 3240 రూపీస్ అతనికి కావాలి అదనంగా అవునా కదా. మరి 3240 రూపీస్ అదనంగా కావాల్సింది ఏం జరిగిందంటే మొదటి దాన్ని అమ్మినప్పుడు 10% నష్టపోయాడు. అంటే 9,000లో 10% నష్టపోయాడు అంటే ఆల్రెడీ ఇతను 900 రూపీస్ తక్కువ అమ్మేసుకున్నాడు. మరి ఇప్పుడు ఇతనికి నెక్స్ట్ అమ్మే వాచ్లో, నెక్స్ట్ అమ్మే దాంట్లో ఈ 3240 ప్లస్ ఈ 900 రెండు కూడా అతను ఆ నెక్స్ట్ అమ్మే దాంట్లో కవర్ చేసుకోవాలి. అందుకని ఈ రెండు కలిపితే ఎంత అంటే 4140. మరి అప్పుడు నెక్స్ట్ అమ్మే దాన్ని 9,000 ప్లస్ 4140 అంటే 13,140 రూపీస్ కమ్మాలి. ఏ డీలర్ మార్క్స్ ఇస్ గూడ్స్ అట్ 20% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. వాట్ ఈజ్ హిజ్ గెయిన్ పర్సంటేజ్? ఒక డీలర్ తన వస్తువులను ధర కంటే 20% పైన మార్క్ చేశాడు మరియు 15% తగ్గింపు అనుమతిస్తాడు, అతని లాభ శాతం ఎంత? యాక్చువల్లీ అతను మార్క్ ప్రైస్ ఎంతో చెప్పలేదు, అందుకని మనం ఏమనుకుందామంటే 100 రూపీస్ అనుకుందాం. దాని మీద 100 రూపాయలు ఉండాలి, కానీ ఇతను ఏం చేశాడు, 100 రూపాయలు ఉండాల్సిన దాన్ని 20% పెంచాడు అవునా కదా. 20% పెంచినప్పుడు ఏమవుద్ది, 120 అవుద్ది. 100ని 20% పెంచడం వల్ల 120 అయింది. ఇప్పుడు దాని మీద ఏం చేశాడు, డిస్కౌంట్ 15% ఇచ్చాడు. ఇప్పుడు ఈ 120 మీద 15% డిస్కౌంట్ మరి 120లో 15% అంటే సింపుల్గా ఎంత, ఇది 18 రూపాయలు కదా. అందుకనే మరి 120లోంచి 18 రూపాయలు తీసామనుకోండి అప్పుడు ఏమో చెప్పండి, ఇది 102 అవుద్ది, 102 అవునా కదా. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ప్రాఫిట్ ఎంత అని అడిగారు క్వశ్చన్. చూడండి, 100 రూపాయలు పెట్టుబడి అయితే కనుక అతను ఏం చేశాడు, 102 తీసుకుంటున్నాడు. మరి 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 102 రూపాయలు తీసుకుంటున్నాడు అంటే అతనికి లాభం ఎంత వచ్చినట్టు, 2%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డీలర్స్ కాస్ట్ ప్రైస్ ఫర్ ఈచ్ ఫ్యాన్ హీ వుడ్ లైక్ టు సెల్ ఈజ్ 2,000. ఆఫ్టర్ అలోవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ హీ గెయిన్స్ 20%. హిజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఫ్యాన్ ఈజ్, సో ఫ్యాన్ యొక్క మార్కెట్ ప్రైస్ అడుగుతున్నారు. డీలర్ విక్రయించాలనుకునే ప్రతి ఫ్యాన్ ధర 2,000, దాన్ని గుర్తించబడిన ధరపై 20% తగ్గింపు అనుమతించిన తర్వాత అతను 20% పొందుతాడు. అంటే
అతను ఏమవుతుందంట 20% లాభం పొందుతాడు అనమాట. ఎప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం పొందుతాడు. అప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే దాని యొక్క గుర్తింపు ధర ఎంత అంటున్నారు. ఇది ఏం చేశాడు, 20% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్, అవునా కదా, మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. చూడండి, అంటే మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ చూస్తే 20% డిస్కౌంట్ అంటే 20% అంటే ఫ్రాక్షన్లో మనకి ఎంత, 20% అంటే 1/5, అంటే మార్కెట్ ప్రైస్ 5 పార్ట్స్ అయితే డిస్కౌంట్ 20% కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్ది, 4 పార్ట్స్ అవుద్ది. అర్థమైందా, సెల్లింగ్ ప్రైస్ 4 పార్ట్స్ అవుద్ది. నెక్స్ట్ ఏమైంది, అతను 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అతనికి ప్రాఫిట్ 20% వస్తుంది. మరి ప్రాఫిట్ 20% వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంపేర్ చేయాలి, అవునా కదా. మరి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంపేర్ చేస్తే ప్రాఫిట్ 20% కాబట్టి 20% అంటే ఫ్రాక్షన్లో 1/5, ప్రాఫిట్ కాబట్టి ప్లస్, అంటే సెల్లింగ్ ప్రైస్ 5, ప్రాఫిట్ 20% కాబట్టి అప్పుడు మనకి 20% అంటే 1/5, అవునా కదా. అప్పుడు ఏమవుద్ది, అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంపేర్ చేసినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమో 6 పార్ట్స్, కాస్ట్ ప్రైస్ ఏమో 5 పార్ట్స్, అవునా కదా. ఎందుకంటే డినామినేటర్లో ఉన్నది మనకి కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 6 పార్ట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇక్కడ సేమ్ లేదు, అవునా కదా, సేమ్ లేదు కాబట్టి సేమ్ చేయాలి. మరి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ సేమ్ చేస్తే, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ సేమ్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, మనకి మార్కెట్ ప్రైస్ అలానే సెల్లింగ్ ప్రైస్ అలానే కాస్ట్ ప్రైస్ రేషియో వచ్చేస్తుంది, అవునా కదా. మరి సేమ్ చేయడం కోసం ఏం చేయాలి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, అందుకే ఏం చేస్తారంటే దీని మొత్తాన్ని మీరు ఏం చేస్తారంటే దేంతో మల్టిప్లై చేస్తారు, ఈ మొత్తాన్ని కూడా, ఈ మొత్తాన్ని మీరు కావాలి అనుకుంటే కనుక 6తో మల్టిప్లై చేయండి, ఈ మొత్తాన్ని ఏం చేస్తారంటే 4తో మల్టిప్లై చేయండి. జస్ట్ సింపుల్ సేమ్ చేయడం కోసం చేస్తే ఏమో చెప్పండి, 5 × 6 ఇది ఏమవుద్ది అంటే 30 అయిపోద్ది, అవునా కదా. నెక్స్ట్ ఇది చూడండి, 4 × 6 ఇది ఏమవుద్ది అంటే 24 అయిపోద్ది. నెక్స్ట్ అదేమో చెప్పండి, 4 × 6 ఇది 20 అయిపోద్ది, అవునా కదా. జస్ట్ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే చాలు, అవునా కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమేమి చెప్పండి, సింప్లిఫై చేస్తే 6 ఇక్కడ ఎన్ టైమ్స్ పోయింది, 6 ఇక్కడ 5 టైమ్స్, 6 టేబుల్ పోదు కదా, ఇక్కడ 8 టేబుల్ పోతుంది ఇక్కడ చెప్పండి మనకి. జస్ట్ ఎ మినిట్, ఒకసారి ఇక్కడ హీ గెయిన్స్ 20% కాబట్టి అప్పుడు కాస్ట్ ప్రైస్ 5, సెల్లింగ్ ప్రైస్ 4, అప్పుడు మనం జస్ట్ మనకు కావాల్సింది మార్కెట్ ప్రైస్, మనకు కావాల్సింది ఏంటి, మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంపారిజన్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ కూడా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేస్తే ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకోవాలి. ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే చూడండి, అప్పుడు ఈ రెండింటి కంపేర్ చేసి ఏమైపోతుంది, అప్పుడు మనకి 10 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్, 10 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్, ఎందుకంటే నేను మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ తీసుకురావట్లేదు. సెల్లింగ్ ప్రైస్ తీసుకురాకుండా నా జస్ట్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఉంది, కాస్ట్ ప్రైస్ కావాలి నాకు, అవునా కదా. ఎస్ ఆర్ నో, నా సారీ, నాకు కాస్ట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్ కావాలి, అందుకనే కాస్ట్ ప్రైస్ 2 పార్ట్స్ వాల్యూ అని చెప్పండి. 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2000, అవునా కదా. 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2000. మరి 2 పార్ట్స్ వాల్యూ 2000 అయితే ఇక్కడ మార్కెట్ ప్రైస్ 3 పార్ట్స్ వాల్యూ ఏమవుద్ది, 3000 అవుతుంది, అవునా కదా. సో ఆన్సర్ ఎంత, 3000, ఓకేనా. ఎస్, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 2 పార్ట్స్, మార్కెట్ ప్రైస్ 3 పార్ట్స్, 2 పార్ట్స్ వాల్యూ 2000, 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 3000. మళ్ళీ మీరు సెల్లింగ్ ప్రైస్ని తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సంబంధం లేదు, ఓకేనా. జస్ట్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ని ఉపయోగించి మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మధ్యన రిలేషన్ తెలుసుకుంటే చాలు. ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రిలేషన్ వచ్చేస్తుందో, కాస్ట్ ప్రైస్ మనకు చెప్పేశారు మార్కెట్ ప్రైస్ కావాలి, క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. రామ్ పర్చేస్డ్ ఏ టీవీ ఫర్ 65,500 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 89,080, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ మేడ్ ఆన్ ద టీవీ. ఇది సింపుల్ క్వశ్చన్. ఇది రామ్ 65,500 టీవీని కొనుగోలు చేసి 89,080 విక్రయించాడు, టీవీలో అతనికి వచ్చిన లాభము ఎంత అని అంటున్నారు. ఇది సింపుల్ క్వశ్చన్, అందుకనే నేను మీకు ఇది హోంవర్క్ ఇస్తున్నాను. సింపుల్ క్వశ్చన్ ఇది, మీరే దీనికి ఆన్సర్ వస్తుందో కమెంట్ చేయాలి, ఓకేనా. సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ మ్యాన్ బాట్ 2 ఫ్లాట్స్ ఆఫ్ రూపీస్ 60,75,000. హీ సోల్డ్ 1 ఫ్లాట్ అట్ 10% గెయిన్ అండ్ అదర్ అట్ 15% లాస్. హౌ మచ్ పర్సంటేజ్ గెయిన్ ఆర్ లాస్ ద హోల్?
సో ఏమంటున్నారు, ఓవరాల్గా అతనికి వచ్చిన ప్రాఫిట్ లేదా లాస్ పర్సంటేజ్ ఎంత అంటున్నారు. ఓకే, ఓవరాల్గా అతనికి వచ్చిన ప్రాఫిట్ లేదా లాస్ పర్సెంట్ కావాలి. ఒక వ్యక్తి రెండు ఫ్లాట్లను 60,75,000 ఒక్కొక్కటి, అతను ఒక ఫ్లాట్ని 10% లాభంతో మరియు మరొకటి 15% నష్టంతో విక్రయించాడు, మొత్తంలో ఎంత శాతం లాభం లేదా నష్టం? అర్థమైందా? అంటే మొత్తం మీద అతనికి ఎంత శాతం లాభం వచ్చింది లేదా నష్టం వచ్చింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా, చెప్పండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే అనవసరంగా ఈ క్వశ్చన్ని కాంప్లికేట్ చేస్తారు. క్వశ్చన్ని కాంప్లికేట్ చేయకోకుండా ఇది 60,50,000, 30,000, 10,000, 1,00,000 మనకు అనవసరం, పక్కన పెట్టండి. నేను క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం నేనేమనుకుంటున్నా అంటే, సింపుల్ అవడం కోసం ఒక్కొక్కటి 100 రూపాయలు అనుకుంటున్నాం. అర్థమైందా? క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం ఒక్కొక్కటి 100 రూపాయలు అనుకుంటున్నాం. మరి ఒక్కొక్కటి 100 రూపాయలు అయితే కనుక అప్పుడు ఏమవుద్ది చెప్పండి? ఒకదాన్ని 10% గెయిన్, 10% గెయిన్ అంటే మొదటి దాని మీద 10 రూపాయలు లాభం వచ్చింది, లాభం వచ్చింది కాబట్టి ప్లస్ వేసా. నెక్స్ట్ దాని మీద ఏమైందంటే 15% లాస్, ఇంకోటి కూడా 100 రూపాయలే, ఎందుకంటే అతను రెండు తీసుకున్నాడు సేమ్ ప్రైస్కి. నేను అది 100 రూపాయలు అనుకున్నాను కాబట్టి మొదటి 100 మీద 10 రూపాయలు లాభం వచ్చింది, రెండో 100 మీద మాత్రం 15% లాస్. మరి 15% లాస్ అంటే అప్పుడు 100లో 15% అంటే 15 రూపాయలు నష్టం వచ్చింది, అవునా కదా? మరి ఇప్పుడు ఓవరాల్గా చెక్ చేయండి. ఓవరాల్గా చెక్ చేస్తే ఇతనికి ఏమని చెప్పండి, ఓవరాల్గా 10 రూపీస్ ప్రాఫిట్ టు 15 రూపీస్ లాస్ అంటే ఓవరాల్గా అతనికి 5 రూపీస్ లాస్ వచ్చినట్టే కదా. ఇది పర్సంటేజ్లో అడుగుతున్నారు, అందుకనే లాస్ వచ్చింది కాబట్టి ఇక గెయిన్ అనే ఆప్షన్ ఉండదు, గెయిన్ అనే ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది, ఎందుకంటే అక్కడ వచ్చింది లాస్ కాబట్టి. ఈ లాస్ని పర్సంటేజ్ తెలుసుకోవాలి. 5 రూపీస్ లాస్ వచ్చింది ఎంత ఇన్వెస్ట్మెంట్ మీద, ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే చూడండి 100 + 100, అర్థమైందా? ఇన్వెస్ట్మెంట్ 200, ఓకేనా? సో 5/200 × 100, ఎందుకంటే మనకి పర్సంటేజ్ అడిగారు కాబట్టి. ఇప్పుడు చూడండి, 00 00 క్యాన్సిల్ అయిపోతే 5 2లో ఎన్ని టైమ్స్ పోయింది చెప్పండి, 2.5 times పోయింది, అవునా కదా? సో ఆన్సర్ ఎంత అంటే 2.5% లాస్. నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ ఏ టేబుల్ ఫర్ రూపీస్ 96 ఆర్ఓ లాసెస్ 24%, అట్ వాట్ ప్రైజ్ ఇన్ రూపీస్ షుడ్ హీ సెల్ టు గెయిన్ 24%? ఒక టేబుల్ను 1596 రూపాయలకి విక్రయించడం ద్వారా ఆరవ్ 24% నష్టపోయాడు, 24% లాభం పొందడానికి అతను దాన్ని ఏ ధరకు విక్రయించాలి? అది క్వశ్చన్. చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1596, సెల్లింగ్ ప్రైస్ 1596 రూపీస్. మరి పర్సంటేజ్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇతను లాస్కి అమ్మాడు, లాస్ 24% లాస్కి అమ్మాడు కాబట్టి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలంటే 100 - 24 అంటే 76%, అవునా కదా? అంటే 76% వాల్యూ ఎంత అంటే 1596. మనల్ని ఏమడుతున్నారు, మనల్ని ఏమడుతున్నారంటే ఒకవేళ అతను 24% గెయిన్ అవ్వాలి అంటే ఎంతకు అమ్మాలి అంటున్నారు. మరి 24% గెయిన్ అవ్వాలి అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి చెప్పండి, 124% ఉండాలి, అవునా కదా? సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి, 124%. సో ఈ 124% వాల్యూ ఎంత అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి, అవునా కదా? జస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే సరిపోతుంది. జస్ట్ సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే ఏమో చూడండి, పర్సంటేజ్ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే, అవునా కదా? పర్సంటేజ్ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే కనుక ఏం క్యాన్సిల్ అవుతుంది చెప్పండి, 4 టేబుల్ ఇక్కడ చూడండి ఒకసారి, 4 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో, 4 టేబుల్ ఇక్కడ 4 1 టైమ్, అవునా కదా? నెక్స్ట్ 4 9 టైమ్స్, ఇక్కడ చూడండి 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 31 టైమ్స్, అవునా కదా? నెక్స్ట్ ఇంకా క్యాన్సిలేషన్స్ చెక్ చేస్తే కనుక చూడండి, 1596 ఇంటూ 31 డివైడెడ్ బై 19. సో ఇది మీరు క్యాన్సిలేషన్ చేస్తే కనుక ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడండి, లేదంటే మీరు జస్ట్ లాస్ట్ షీట్ కూడా వెరిఫై చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. అయితే మీరు సింప్లిఫై చేయండి, లేదంటే లాస్ట్ షీట్ వెరిఫై చేసుకోండి, ఎలా అయినా సరిపోతుంది. ఒకవేళ ఇది 20 అయ్యుంటే కనుక అప్పుడు ఇది 1600 అయ్యి ఉంటే అప్పుడు 8 టైమ్స్ అయి ఉండేది, బట్ ఇక్కడ ఏమైంది, ఇది 4 తక్కువైంది ఇక్కడ. అంటే ఇది మనం ఏమని చెప్పొచ్చు, ఇప్పుడు ఇది 19 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది చెప్పండి, 19 మనకి చూడండి ఒకసారి ఎన్నిసార్లు పోతుందో, ఇది ఇక్కడ మనకి ఎన్నిసార్లు పోయింది, 84 టైమ్స్ పోయిందా, 84 టైమ్స్,
ఎస్ 84 టైమ్స్ పోయిందా? ఆప్షన్ వన్. ఓకేనా? ఆప్షన్ వన్ 2604 ఆప్షన్ వన్. లేదు సార్ నేను డిజిటల్ సమ్ చేస్తాను అనుకుంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 1596 ఇంటూ 31 డివైడ్ బై 19. ఇప్పుడు దీనికి మనం డిజిటల్ సమ్ చేసామనుకోండి, డిజిటల్ సమ్ చూడండి ఏమో చెప్పండి, ఆ 9 క్యాన్సిల్ పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇది 12 అంటే ఎంత వస్తుంది? 3 ఇంటూ ఇది 4. ఇప్పుడు కింద ఎంత వస్తుంది? 10 అంటే 1 వచ్చేస్తుంది. అప్పుడు 3 ఇంటూ 4 అంటే 12 అంటే 3. అండ్ డిజిటల్ సమ్ 3 రావాలి, డిజిటల్ సమ్ 3 రావాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ చెక్ చేస్తే కనుక ఇప్పుడు దీనికి డిజిటల్ సమ్ 3 వస్తుంది, అవునా కదా? దీనికి పక్కన పెట్టేసి డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? దీనికి 8 వస్తుంది. 8 అంటే రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక దీనికి డిజిటల్ సమ్ ఎంత వస్తుంది అంటే 1 వచ్చింది. 1 అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుంది చెప్పండి? దీని డిజిటల్ సమ్ వచ్చేసరికి మనం చేస్తే 9 వస్తుంది, అవునా కదా? దీని డిజిటల్ సమ్ 9 వచ్చింది. మనకు కావాల్సిన డిజిటల్ సమ్ ఎంత రావాలి? మనకి డిజిటల్ సమ్ 3 రావాలి. 3 వచ్చే ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. మీ ఇష్టం, మీరు క్యాలిక్యులేషన్ చేసినా పర్లేదు లేదా డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 3/4 ఆఫ్ ఏ కన్సైన్మెంట్ వాజ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8% అండ్ ద రెస్ట్ అట్ ఎ లాస్ ఆఫ్ 4%. ఇఫ్ దేర్ వాజ్ అన్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 600, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కన్సైన్మెంట్. సో ఈ కన్సైన్మెంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 3/4 8% లాభంతో మరియు మిగిలింది 4% నష్టంతో విక్రయించబడింది. రూపాయలు 600 మొత్తం లాభం ఉన్నట్లయితే ఆ సరుకు విలువ కనుగొనండి అంటున్నారన్నమాట. ఓకే, ఒకసారి చూడండి ఏమైందంట. ఒక కన్సైన్మెంట్ ఉంది, ఆ కన్సైన్మెంట్లో 3/4 వచ్చేసరికి ఏమైందంట, 8% ప్రాఫిట్ కమ్మారు. 3/4, సో 3/4 వచ్చేసరికి 8% ప్రాఫిట్కి. 3/4 వచ్చేసరికి 8% ప్రాఫిట్కి. ఓకేనా? నెక్స్ట్ రెస్ట్. రెస్ట్ అంటే 3/4 అయిపోయింది కాబట్టి మిగిలింది ఎంత అంటే 1/4, అవునా కదా? 3/4 అయిపోయింది అంటే ఇక మిగిలింది 1/4 కదా, ఎందుకంటే టోటల్ 4 పార్ట్స్, 4 పార్ట్స్లో 3 పార్ట్స్ అయిపోయింది అంటే ఇక 1 పార్ట్ మిగిలిపోయింది, అందుకని 1/4. మిగిలిన దాన్ని ఏం చేశారంటే లాస్ కమ్మారు. లాస్కి ఎంత లాస్కి? 4% లాస్కి, అందుకనే ఇంటూ 4%. ఒకసారి గమనించండి, ఇది ప్రాఫిట్ కాబట్టి ప్లస్, ఇది లాస్ కాబట్టి మైనస్, అందుకని ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్. ఓకేనా? ఎందుకంటే ఇది ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ ప్లస్ 8%, ఇది లాస్ కాబట్టి ఇది -4%, అందుకే ఇక్కడ మైనస్ వేయాల్సి నేను డైరెక్ట్గా ఇక్కడ వేశాను. ఇప్పుడు ఒకసారి ఇది పర్సంటేజ్లో ఈ వాల్యూ ఎంతో తెలుసుకుంటే అప్పుడు మనకు వచ్చిన మనీ ప్రాఫిట్ 600కి ఈక్వల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం అంతా అయిన తర్వాత ఏమైంది, ప్రాఫిట్ వచ్చిందని చెప్పారు. అందుకనే ఇక్కడ మీరు చూస్తే కనుక 3/4 ఏమో 8%కి మిగిలింది అంటే 1/4, ఈ 1/4 ఏమైంది, 4% లాస్ కమ్మారు. లాస్ కమ్మారు కాబట్టి మైనస్ వేశాము. ఓకేనా? ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే 8/4 పోయింది 2 టైమ్స్ పోయింది, 4/4 పోయింది 1 టైం పోయింది. అప్పుడు చూడండి, 3/2 అంటే 6%, మైనస్ 1/1 అంటే 1%. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 5%, అంటే ఓవరాల్గా ఏమైంది, 5% ప్రాఫిట్ వచ్చింది. మరి ఆ 5% వాల్యూ ఎంతో చెప్పేశారు. 5% వాల్యూ ఎంత అంటే 600, అవునా కదా? 5% వాల్యూ ఎంత అంటే 600. మళ్ళీ ఏమంటున్నారు, టోటల్ కన్సైన్మెంట్ వాల్యూ ఎంత అంటారు. టోటల్ కన్సైన్మెంట్ వాల్యూ అంటే 100% కావాలి, అవునా కదా? జస్ట్ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమో చెప్పండి, 5 ఇక్కడ ఎన్ టైమ్స్ పోయింది చెప్పండి, 120 టైమ్స్ పోయింది. మరి 120 × 100 అంటే అప్పుడు ఏమైపోవాలి, 12,000, అవునా కదా? ఆప్షన్ 4 ఆన్సర్ అవుద్ది, 12,000.